న్యూస్ అలర్ట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశమవుదామని ప్రతిపాదన చేశారు. రాష్ట విభజన జరిగే 10 ఏళ్లైనా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందన్నారు. సీఎం గారు రేవంత్ రెడ్డి అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్దికి తోడ్పడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని డిప్యూటీ సీఎంగా తాను ప్రమాణం చేసినప్పుడు పలికిన మాట తన సోదరుడు చిరంజీవి మినహా మిగిలిన కుటుంబ సభ్యులెవరూ వినలేకపోయారని పవన్ చెప్పారు. పిఠాపురంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. అభిమానుల కోరిక మేరకు మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పిఠాపురం అభివృద్దికి కృషి చేస్తానని ప్రమాణం చేశారు. దీంతో అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. దారులు ఏంటంటే ఎకో ఆపిన్ చాలా బాధాకరమైంది ఏంటంటే మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూసారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా. నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరు బస్సుల్లో ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు, నాకే తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఇంకోసారా ఓకే సార్ కొంచెం ఇది మార్చుకుందా, దీన్ని మార్చుకోండి. ఇది పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత ఆ సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పనులు కోరుకోలే. ప్రభుత్వాలు మారాలి అనుకున్నా, కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము. కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకున్నాము. దయచేసి బాబు మీరు అదే నోటుతో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి. ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఏ ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బుల్ని తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు, అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా
భారతదేశం 2047 సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాయచోటిలో తనకు పోలీసులు ఎస్కార్ట్గా రావాలని, పోలీసుల కోసం ఎంతసేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీసు అధికారులపై చిందులు తొక్కారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనపై మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాను. మీరు వస్తున్నారా ఎట్లా? పదం మీ వెహికల్ లో క్యాన్ స్టార్ట్ చేయండి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా పండగ వాతావరణం నెలకొందని, గత నెల 4 నరకాసుర వద్ద జరిగినట్టు భావించి ప్రజలు పండగ జరుపుకుంటే నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ 7,000 పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ది కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్దారులకు ఒకేసారి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చామని, వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డని ఏలూరి సాంబశివరావు వివరించారు. వద జరిగి ప్రజలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో మనం చూశాం. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్, అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్ప మడింతిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండవ వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసే నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ, ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు, ఎంత అప్పు చేశాడో తెలియదు, అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు, ఎక్కడికి తరలించాడో తెలియదు,
ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెపితే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి సంప్రదాయానికి తెరలేపారు. ఎవరు ఊహించలేదు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ 4,000 కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాత ఎరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఉదయం 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని 7,000 రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది. ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఏపీ సమస్యలపై గలం వినిపించారు. ఏపీ పునర్నిర్మాణం జరుపుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ మరింత సహాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీ పునర్నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్య అంశమని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు గురించి గత 5 ఏళ్లుగా మేం మాట్లాడుతున్నాం. మా సీనియర్ సహచరులు గత 10 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఆర్థిక లోటును భర్తీ చేసేలా నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నామన్నారు. Whatever we are facing, the gap that is supposed to be released almost 7 to 8 years back, we expect them to release it, sir. And also the second problem that we are actually facing is with respect to the debt that we are facing to the tune of 13.5 lakh crore, sir. If the debt is taken to actually add infrastructure, it's no problem, sir. But the problem is in Andhra Pradesh, mainly in the last 5 years, this debt has been taken just and no new infrastructure has been added to the state of Andhra Pradesh. So that is what is the problem that we are facing right now, sir. So I expect the Honorable Prime Minister and also the ministers who are sitting here to actually address these problems, sir, starting with... I request the Jal Shakti Ministry, sir, to actually look at the national project that is Polavaram, sir. It has been lying in the limbo for the last 5 years, sir. No progress has been made. I thank Jal Shakti Ministry for sending a new team so that they can inspect and assess the situation on ground, sir. But we want it to be expedited because this is a project that can give water, irrigation water to almost 4.3 lakh hectares in the state, sir, and also provide drinking water to almost 28.5 lakh houses also, sir, and also 960 megawatt of hydropower also can be created through this, sir. So this is a national project that is being lying in the limbo for the last 5 years. We want this project to be expedited, sir. Also, we want to request the Housing and Urban Affairs Ministry to actually look at our capital, Amaravati, sir. It has been 33,000 acres of land has been given by the farmers, free of cost. They have not taken a single rupee also, sir, expecting that capital will be built as soon as possible, sir. We expect funds to be given from Housing and Urban Ministry so that this capital that has to be built in Andhra Pradesh will be finished as soon as possible, because Andhra Pradesh has bifurcated almost 10 years back, but still we are running a state without a capital, sir. Coming to the industrial corridor that has been promised from Chennai to Visakhapatnam, which connects Visakhapatnam port, Kakinada port, and also the new and upcoming Machilipatnam port, Krishnapatnam port. All these ports will be connected, sir. This will actually give a flip for the term look east, sir. If this corridor can be finished, we can actually bring in investment, we can actually bring in new industry to this area to actually get connected with the East Asian countries as well, sir. So we expect the ministry to look into it and also the treasury ministers to look into it, sir. Regarding national highway projects that have been sanctioned to Andhra Pradesh, there is a ceiling that has been put for Andhra Pradesh, sir. The ceiling has been put for 2024-25 at 4,700 crores. We want this ceiling to be lifted so that more funds can be given to Andhra Pradesh, because my constituency itself in the last 4-5 years, you have given projects worth 2,000 crores. So if you put a ceiling of 4,700 crores for the whole state, when do you expect these highway projects to be finished? So we want this ceiling to be lifted. Also, coming to the Education Minister, I think he is also here.
there's number of central universities and institutes that have been promised and were given to Andhra Pradesh, sir. But most of these central universities and institutions, except for AIIMS, most of them are working from a temporary building, sir. So we expect these buildings to be completed, the campuses to be built, so that these can function in the original campuses, sir. And also the tribal university and the regional institute of education has been promised to Andhra Pradesh. DPRs are being getting ready for the last 4 years, but 4 to 5 years, but nothing is moving forward. We expect the education minister to look into it. So we want the education minister to actually move it forward, sir. Coming to the greenfield crude oil refinery. కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తామని ఎంఎల్సీ బల్మూరి వెంకట తెలిపారు. రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు ఆయన వివరించి దాదాపు అనేక మంది ఏదైతే డిఎస్ టెట్ క్వాలిఫై డిఎస్సీకి అప్లై చేసుకున్న యువకులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి, ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 45% ఏదైతుందో ఇంటర్మీడియట్ కి డిగ్రీకి సంబంధించి దాన్ని 40% కుదిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45% కుదిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సీలో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి, ఏదైతే 45% ఉన్నదాన్ని 40% తగ్గించడం జరిగింది, 50% ఉన్నదాన్ని 45% తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్నా టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్న సుమారు 400,000 మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి, ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్ళి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగిపించి తప్పనిసరిగా టెట్ ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్ గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయిన 25,000 మంది ఏదైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సీ అప్లై చేసుకోనికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో, చెప్పిన విధంగా ఆ యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సీ అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి 10th కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్లు కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ కానీ 10th పేపర్ కానీ ఆఖరికి టీజీపీఎస్సీ కానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే, ఆ రోజు ఇక్కడున్న శివసేన రెడ్డి గారు మానవతారాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే, ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన ఆ రోజున్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వారి నోరు మెరపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపము వారి పైన కిరసనాయిలు పోసుకుంటే ఆ రోజున్న మా యువకులకేమో అగ్గిపెట్టలు దొరికినాయి, కానీ హరీష్ రావు గారికేమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసము విద్యార్థుల యువకుల జీవితాల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగం అనుభవించారు, అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా, ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా, కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా, ఆఖరికి టైపిస్టు పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా టైపిస్టులని లేకుండా టైపిస్టుల పోస్టులని తీసేసి వాళ్ళ జీవితం.
పొలిటీషియన్ సి రామచంద్రయ్య మరోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదేవిధంగా జనసేనకు తొలిసారి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు కూటమి నేతలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ లీడర్ సి రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది. ఇక మరో స్థానానికి జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వీరిద్దరూ ఎన్నిక లాంఛనమేనని కానుంది. కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, షేఖ్ మహ్మద్ ఇక్బాల్ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామచంద్రయ్యపై అనర్హత వేటుపడగా ఇక్బాల్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన 6 స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ను ప్రోత్సహిస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాంధీ హాస్పిటల్లోకి మీడియాను అనుమతి ఇవ్వడం లేదు, ఇదేనా మీ ప్రజాపాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ల తేదీలను మీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు ఏ డప్పులు కొట్టాలని మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం సహాయంతో 5 ఆర్టీసీలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని, త్వరలో 1400 కొత్త బస్సులు రాబోతున్నాయని రాష్ట రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఆస్తులను సద్వినియోగం చేసి ఆర్టీసీని లాభదాయకంగా మారుస్తామని తెలిపారు. మనకు స్వర్ణయుగం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు టెంప్ట్ కావద్దండి. 5 టర్మ్ ఉంది. ఫస్ట్ లోనే ఎవరు వచ్చి ఇప్పుడు మైనస్ లో పిచ్చిపోయినా దాన్ని ఈరోజు మళ్ళా రేపు ఒకటో తేదీన సుమారు 10,000 డబ్బు ఇస్తాను. ఏదానికి పెన్షన్ల రూపం అయితేనే జీతాల రూపంలో అయితే ఒకసారి అర్థం చేసుకోండి. మైనస్ లో పోయిందా అని ఈరోజు మళ్ళా 10,000 రేపు ఒకటో తేదీ, రేపు ఒక్కరోజే 4,000 పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మిగతా జీతాలు అయితే భత్యాలు అయితే బిల్ చేసేదానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ కార్మికుల విషయానికి వస్తే ఒకటే చెప్తున్నా, నేను కూడా మా తండ్రి గారు కూడా మేము ఎమ్మెల్యేలకు 40 నుంచి పనిచేస్తే గౌరవ అధ్యక్షులుగా 40 నుంచి మా రైతు యూనియన్ మాకు కార్మికుల సమస్య తెలుసు. ఈ రోజు కూడా ఒక యూనియన్ గౌరవ అధ్యక్షులు నేను రాష్ట్రం 20 మాకు అన్ని సమస్యలు తెలుసు. విజయవాడలో కానీ మన కుప్పం పోయినప్పుడు కూడా మీ కార్మికులు వచ్చినారు. మేము ఒకటే చెప్తున్నాను, ప్రయాణికుడు హ్యాపీగా ఉండాలంటే కార్మికుడు హ్యాపీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆగట్టు, టీచర్ నోట్ వచ్చు, గ్రాడ్యుయేట్ నోట్ వచ్చు, అవన్నీ అనుకో మేము. మేమనేది ఒకటే మా స్లోగన్ ఒకటే, రాష్ట్రంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మనిషి మావాడే అనుకుని చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి కుటుంబంలో కార్మికుడు ఉంటాడు, టీచర్ ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు, ఇవే చేసి పరిపాలించే పరిస్థితులు లేము. ఏ మంత్రి ఏ గంట ఏ నిమిషంలో ఏ పని చేస్తాడో రేపు 5 చూస్తారు. కాబట్టి ఒక రోజులో ఏం కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓ రోజు కొన్నాటి అయితే ఒక రోజు పెట్టి ఓపెనింగ్, ఇంకో కోరిక అట్లాంటి ఏముండవు. రాబోయే కాలంలో మంత్రి కూడా కామన్ మ్యాన్ వస్తే నిలదీసి సక్కాయ పట్టుకుని నిలదీసినా కూడా పలికే. కామన్ మ్యాన్ ప్రభుత్వం ఇది. మేము ఎప్పుడు కార్మికులు మర్చిపోం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఆ రోజు 2019 ఆర్టీసీ వాళ్ళ ఓట్ల కోసమే విలీనం చేస్తానన్నాడు. ఏదంటో ఎత్తుకొని ప్రభుత్వంలో దాన్ని అర్థంగా ఉడికిన కోడిగుడ్డ అక్కడ చేసుకున్నాడు. అబ్బాయిల దగ్గర జీతాలు ఇస్తానేది ఒకరు, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడుపుతా అనేది ఒకరు. మళ్ళీ మేము చెప్తున్నాం, రేపు కొన్ని రోజుల్లోనే అంటే నెల కావచ్చు, 2 కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ఆర్టీసీని విలీనం చేసిస్తాం రాష్ట్ర ప్రభుత్వంలో. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఆర్టీసీ ఆస్తి రాష్ట్ర ప్రజల హక్కు. మేము ఒక్క సెంటు భూమి కూడా ఆర్టీసీకి సంబంధించింది. ఎంత వాడైనా ముందు తీసుకున్నా, బీఓటీలు తీసుకున్నా, దాని దొంగగా మార్చుకున్నా కూడా
అన్ని ఇనిషియేటివ్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏ విధమైన అపోహలు వద్దు. మీరు అసలు విజయవాడకు కూడా రావద్దండి, ఎవరు రావద్దండి. మేమే వస్తాం, ప్రతి జిల్లాలో పర్యటిస్తాం, మీ సమస్యలు ఏమన్నా చెప్తాం. 150 మంది అయింది, అన్ని సస్పెన్షన్లు చెప్పేదండి. డబ్బులు కాడ మా ప్రాక్టీసులు, సస్పెన్షన్లు, మాకు ఏజ్ లేదు, కలర్ బ్లైండ్ వస్తుంది, మాకు అది కాదు. మేము దానికి కూడా ఒకటే చెప్తాం, మీరు మా దగ్గరకు వచ్చిన దానికి కాదు లేదు, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర లంచాలు గించాలు లేకుండా చేస్తాం. బట్ మీరు అడిగే కోరికలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎట్లంటే అట్లా అడుగురు గవర్నమెంట్ వచ్చినాయని చెప్పి ముందు ముఖ్యమంత్రి ఏం చేశారంటే అది పరదా ముఖ్యమంత్రి, పరదా గవర్నమెంట్. ఇప్పుడు మేము అట్లేం కాదు, ఇక్కడ స్థానం పోతాం, జగన్ మా చీఫ్ ఎక్కిపోతాం, అందరితో కలిసే పోయే పరిస్థితి కాబట్టి తప్పకుండా మీ డిమాండ్లు ఏమంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కోఆపరేట్ చేయండి. మాకేదో తెలుగుదేశానికి ఓటు వేసిన యూనియన్లో వైసీపీకి వేసిన ఓటు వాళ్ళని పక్కన చూపే పరిస్థితి లేదు. కార్మికులు అంతా మా వాళ్ళే కాబట్టి అందరికీ పనిచేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడు ఓటరే, అది గుర్తుంచుకోవాలి. కొందరిని పక్కన